నమస్తే జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తన క్రియాశీలమైన విద్యార్థి ఉద్యమానికి డెబ్భై ఒకటి ఏళ్ళు పూర్తి చేసుకుంది సంఘటనాత్మకమైన కార్యక్రమాలకు పునాది వేస్తూ స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్ స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్ ఏబీవీపీను స్థాపించారు తన సంపూర్ణ జీవితాన్ని ఏబీవీపీ కోసం సమర్పించిన స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ అలాగే ఏబీవీపీ ఆలోచన ధార కోసం ప్రాణత్యాగం చేసిన తెలుగు రాష్ట్రాలు అలాగే కేరళ రాష్ట్రాల కార్యకర్తలు ఎందరో ఉన్నారని అంటారు స్వాతంత్ర్యం పొందాక భారతదేశం యొక్క వేలాది సంవత్సరాల వైభవ సంపన్న పరంపరను దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది యువకులు దేశంలోని విద్యాలయాలు మరియు విశ్వవిద్యాలయాల పరిసరాలను తమ కేంద్రంగా చేసుకుని ఎన్నో సాంఘిక కార్యకలాపాలను ప్రారంభించారు ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా బహిరంగ వేదికపై జూలై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పేరుతో ప్రారంభించడం జరిగింది అందుకే ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు దేశంలో ప్రతి వ్యక్తికి భోజనం దుస్తులు ఇల్లు విద్య మరియు వైద్యం లాంటి ప్రాథమిక వసతులు ప్రాప్తించాలి అలాగే సమాజంలో గౌరవం అభివృద్ధి చెందడంలో సమాన అవకాశాలు లభించాలి ఇది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆశించేదని అంటారు సామాజిక దురాచారాల నుండి మరియు చెడు పరంపరల నుండి సమాజాన్ని విముక్తి చేయాల్సిన అవసరం రానున్న తరాలు గుర్తించి సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏబీవీపీ నిత్యం తెలిపే మాట పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో నక్సల్స్ ప్రాబల్యం పెరిగిపోతున్న సమయంలో ఈ దేశ సంస్కృతిని కించపరుస్తూ విద్యార్థులలో దేశద్రోహ భావాలను ప్రేరేపించి వారిని దేశానికి వ్యతిరేకంగా నిలబెట్టే పనులు చేసేవారని అంటారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారట వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం కార్ల్ మార్క్స్ విశ్వవిద్యాలయంగా పిలిచేవారని కూడా చెప్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం లేదా రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని వారు నిరోధించేవారట అంతేకాదు ఆ రోజున పెద్ద పెద్ద నల్ల జెండాలు కూడా ఎగురవేసేవారని చెబుతారు ఇటువంటి వారిని పరిషత్ కార్యకర్తలు ఎదిరించారు సామ జగన్మోహన్ రెడ్డి పరిషత్ కార్యకర్త ఆయన దృఢమైన సంకల్ప బలంతో నక్సలైట్ల దురాగతాన్ని ఎదిరించేవారని చెబుతారు నక్సల్స్ బెదిరింపులను లెక్క చేయక సామ జగన్మోహన్ రెడ్డి తిరిగి జాతీయ పతాకాన్ని ఎగురవేశారట అలాగే దీనికి వ్యతిరేకంగా ఉన్న వారికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేశాడు సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి బయలుదేరిన సామ జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డుపై అతి కిరాతకంగా నక్సల్స్ హత్య చేశారని చెబుతారు ఈ విధంగా హత్యాకాండను విధ్వంసాన్ని సృష్టించినట్లయితే పరిషత్ కార్యకర్తలు భయభ్రాంతులకు లోనే పారిపోతారని నక్సల్స్ భావించారు కానీ వారి ఆలోచన తప్పని రుజువు చేశారు పరిషత్ కార్యకర్తలు ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగిన నలభై ఐదు మంది పరిషత్ కార్యకర్తలు సంఘ సభ్యులు నక్సల్స్ చేతుల్లో చనిపోయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదని చెబుతారు ఆ తర్వాత కొంతకాలానికి ఈ హింసాకాండకు వ్యతిరేకంగా కొంత విద్యార్థిలోకం అహింసా మార్గంలో పయనిస్తూనే నక్సల్స్ వాదులను తిరస్కరించారని చెబుతారు ఫలితంగా ఈనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో నలువైపుల మాతాకి జై వందేమాతరం నినాదాలు మారుమోగుతున్నాయని జాతీయవాదుల అభిప్రాయం